దేశంలో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తిలో రోళ్లు పగిలిపోయే సామెతను విజయం చేస్తూ భానుడు సెగలు కక్కిస్తున్నాడు. ఉదయం 9 దాటిందంటే జనం కాలు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటి పరుగులు పెడుతున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో వేడి కుంపట్లు రగులుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 15 హాట్స్పాట్లలో 10 మన దేశంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన 5 హాట్స్పాట్లు కూడా పక్కనున్న పాకిస్తాన్లోనే ఉన్నాయి. గవర్నర్ శాఖ వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా రాజస్థాన్లో వేడి సెగలు రగులుతున్నాయి. రాష్ట్రంలోని చురు నగరంలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. థార్ ఎడాది ముఖద్వారం చురుకుతో పాటు పాక్లోని జకోబాబాద్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్కే చెందిన బిక్నీర్, గంగానగర్, పిలానీలతో పాటు యూహి, మహారాష్ట్ర, హర్యానాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండల్లో బెజవాడ బ్లెజ్వాడగా మారిపోయింది. వారం రోజులుగా విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. దీనికి తోడు వడగాలులు, ఉక్కపోతతో విజయవాడ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు కరెంటు కోతలు కూడా అధికంగా ఉండడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 45-44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఎండతో పాటు ఇక్కడ ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1-2 గంటలకు ఎవరైనా సరే బయటకు రావాలన్నా కానీ భయపడే పరిస్థితి అయితే మనకి ఇక్కడ విజయవాడలో కనిపిస్తుంది. మనతో కొంతమంది నగరవాసులు ఉన్నారు, చెప్పండి అమ్మ, ఇక్కడ ఎండ తీవ్రత అసలు ఏ విధంగా అనిపిస్తుంది, ఉక్కపోతే ఎలా ఉంది, అసలు ఏంటి? ఎండ గత 4 రోజుల నుండి విజయవాడ నగర వ్యాప్తంగా చాలా 40-46 డిగ్రీల వరకు సెంటిగ్రేడ్ల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండ తీవ్రత వల్ల పిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, సామాన్య ప్రజానీకం రోడ్డు మీదకి రావాలన్నా ఇంట్లో ఉన్నా కూడా అల్లాడేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజున ప్రభుత్వం ఇలాంటి ఎండల్లో జాగ్రత్తలు తీసుకోండి, ఇంట్లో ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు లాక్డౌన్ నేపథ్యంలో కొంచెం సడలింపులు ఇచ్చిన తర్వాత ఏదో ఒక పని చేసుకుని వెళ్లాలనేటువంటి పేద ప్రజలు, కార్మికులు ఈ రోజున ఈ ఎండల్లో కూడా తిరిగి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కొన్ని ప్రభుత్వం ఎక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, చాలా మంచినీళ్ళు పంపిణీ చేయటం కానీ ఎక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజలు, సామాన్య ప్రజానీకం, పేదరికం, పేదవాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, అల్లాడేటువంటి పరిస్థితి వస్తా ఉంది. చెప్పండి, ఎలా ఉంది ఎండల తీవ్రత, ఎలా ఉంది అసలు పరిస్థితి, ఎలా ఉంది విజయవాడలో, ఒక్కపోతే ఎలా ఉంది? ఈ రోజు లాక్డౌన్ అయిపోయిన తర్వాత వలస కార్మికులు చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఏమి చాలటం లేదు. ప్రభుత్వం చెప్తుంది సౌకర్యాలు ఏర్పాటు ఏమీ లేవు, దాంతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు కూడా వడదెబ్బలు తగిలి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎండ తీవ్రత తగ్గించే దానికోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే ఉపయోగం తప్ప, లేదంటే ఇంకా పెరుగుతాయి. ఇంకా 15 రోజుల పాటు ఈ రోహిణి కార్త యొక్క పరిస్థితి 15 రోజులు ఉంటుంది. కాబట్టి 15 రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వడదెబ్బ తగలకుండా ఎండ తీవ్రత నుంచి ప్రజలను కాపాడే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం. మంచినీళ్ళ ఏర్పాటు కానీ, వాళ్ళకి ఆహారం ఏర్పాటు కానీ, ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఏదో బస్సులు వేసాం, రైళ్లు వేసాం అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర వేలకు వేలు టికెట్లు వసూలు చేస్తున్నారు. ఈ రకంగా ఎండల్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేస్తూ పనులు లేని సందర్భంలో కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళకి సప్లై చేయకుండా ఈ వలసకారిని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇళ్లలో ఉన్న ముసలం మొత్తగా ఈ ఎండకు తట్టుకోలేని చావుకు దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే ప్రభుత్వం గమనించి
మనకి మంచినీటి సప్లై కానీ మజ్జీ సప్లై కానీ రోడ్లను చల్లార్చడం కానీ.